టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొత్త భయం పట్టుకుంది. తమ మాటలు ఎవరో వింటున్నారన్న ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఫోన్ వాడాలంటేనే జంకుతున్నారు. డ్రైవర్లు అసిస్టెంట్ల ఫోన్లతో మాటామంతి కానిచేస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫోన్ భయం పట్టుకుంది. అదృశ్య శక్తులు ఏవో తమ మాటలను వింటున్నాయనే ఆందోళన వెన్నాడుతుంది. మాటల ద్వారానో లేక చేతల ద్వారానో ప్రతిస్పందన కనిపిస్తూ ఉండటంతో గుబులు పట్టుకుంది. ఇదెట్లా తెలిసింది అనే ఆశ్చర్యం వారిలో వ్యక్తమవుతుంది. దాంతో ప్రజా సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నాయకులు అధికారులతో ఫోన్లో పరస్పర సంభాషణల్లోనే కాకుండా ఇతరులతోనూ మాటలకు ఉద్దేశపూర్వకంగా బ్రేకులు వేస్తున్నారు. పలకరించడమే తరువాయి. గలగలా మాట్లాడే వారు, బోలగా సమాచారాన్ని పంచుకునేవారు ఆ స్వభావానికి భిన్నంగా ఇప్పుడు గప్చిప్ అయ్యారు. కొంతకాలంగా మెజారిటీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు సెల్ఫోన్, ల్యాండ్లైన్, ఏదైనా సాధారణ కాల్స్ చాలా తగ్గించారు. అధికారిక సమాచారాన్ని పంచుకోవటానికి మినహా వ్యక్తిగత సంభాషణకు ఫోన్ వాడటం లేదు. రికార్డింగ్ భయం వెన్నాడుతూ ఉండటంతో కొందరు వాట్సాప్ కాల్స్ ను వినియోగిస్తూ వచ్చారు. సాధారణ ఫోన్లో పలకరించినా వెంటనే ఆన్లైన్లో ఉన్నారా అంటూ వాట్సాప్ కాల్లోకి వచ్చేవారు. ఇటీవల అది కూడా భద్రం కాదనే ఆందోళనతో వాట్సాప్ లో మాటలు తగ్గించారు. సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కాల్స్ చేసుకుని మనసు విప్పి మాట్లాడారు. ఇది భద్రం కాదనే విషయం తెలిసి ఎక్కువ మంది ప్రముఖులు ముఖాముఖి కలిసినప్పుడే విషయాలను పంచుకుంటున్నారు. టెక్స్ట్, వాట్సాప్ చాటింగ్ ను భద్రమని భావించటం లేదు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే తమ డ్రైవర్లో, అసిస్టెంట్లో, చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను వాడుతున్నారు. తమ ఫోన్ కాల్స్ ను ఎవరో వింటున్నారు, చాటింగ్ ను ఎవరో చదువుతున్నారనే కలవరం వారిలో వ్యక్తమవుతుంది. ఐఫోన్లోని ఫేస్ టైమ్ యాప్ సురక్షితమని తెలియటంతో అత్యధికులు దానికి మళ్లుతున్నారు. తమ ఫోన్లు ట్యాంపింగ్ లో ఉన్నాయని విపక్ష, వివిధ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ సంజయ్ ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ఆడియో ఇటీవల బయటకు ఎలా వచ్చింది అన్నదే జవాబు దొరకని ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల్లో మీడియాతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బెరుగ్గా పొడి పొడి మాటలతో సరిపుచ్చుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతర్గత సమావేశం వివరాలను ఎవరూ బయటికి చెప్పకుండా తన మాటలతో కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మీడియా వాళ్లతో మాట్లాడితే తనకు వెంటనే తెలిసిపోతుంది అంటూ హెచ్చరించారు.